రాష్ట్ర నాయకత్వం అంటే అంత తేలికైన విషయం కాదు, నువ్వు నిలబడాలి. ఇప్పుడు మనోహర్ గారు నాలాగా మాట్లాడకపోవచ్చు, ఆయన సమర్థత ఎప్పుడు బయటకు వస్తుంది? ఒక ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు, ఒక ఉమ్మడి రాష్ట్రానికి సభాపతి ఆయన, తెలంగాణ విభజన సమయంలో అసలు అల్లకల్లోలం అవుతున్న సమయంలో ఆయన సభాపతి, ఆయన సమర్థత ఎప్పుడు చూపిస్తాం? ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన సమర్థత బయటపడుతుంది. ఆయన సమర్థత, ఆయన ఆయన సమయస్ఫూర్తి, ఆయన పోరాట పటిమ నేను వైజాగ్లో అందరూ చూశారు. నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా. ఆయన చెప్పారు, రాగానే చెప్పారు, మన తాత కోన తాత గారిని పట్టుకెళ్ళిపోయారు సార్, స్టేషన్కి లిఫ్ట్ చేశారంట. అంటే నేను చెప్పి, దేనికి సార్ ఏం జరిగిందన్న? అండ్ ఇలా ఈ గొడవ, వాళ్ళకి ఏదో ఎయిర్పోర్ట్లో ఏదో గొడవ జరిగిందంటే ఆ నేపథ్యమే తీసుకెళ్లారండి. ఇంకా ఇంకా 14 మంది మీద కేసు రాలే. ఇంకా ఆయన తీసుకెళ్లారు అనగానే వెంటనే నేను ఏ స్టేషన్లో కనుక్కొని వెళ్దామన్నాను. లేదంటే ఇంకొంచెం ఇంకా తిప్పుతూనే ఉన్నారంటే అప్పుడు చెప్పాను. అందుకని డీజీపీ గారు పెట్టాను, ట్వీట్ పెట్టాను, నేను మీరు మమ్మల్ని తప్పనిసరి పరిస్థితుల్లో మేము మా నాయకులు నిలబడాల్సిన పరిస్థితి ఉంది, ఆ స్థాయికి తీసుకెళ్ళండి, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుంటాం. మన కోసం నిలబడ్డ వాళ్ళకి, మన కోసం భుజం కాసిన వాళ్ళకి నేను ప్రాణాలు వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నేను 2008 నుంచి ఇందాక చెప్పినట్టు పాలిటిక్స్లో ఉన్నా. మనం ఒక నచ్చని విషయాన్ని, భీమరావు బాణాన్ని అప్పటి కాంగ్రెస్ పార్టీలో ఇల్లు కూల్ చేస్తా ఉన్నారు, ఒక దళిత వాడది. ఆ రోజు నేను నిలబడి మాట్లాడానని చెప్పి అంతకుముందు నుంచి కూడా, ఆ గొడవ తర్వాత నా మీద నేను ఇంటికి వెళ్తే ఒక్క సెక్యూరిటీ వాళ్ళు లేరు నా పక్కన, మెయిన్ పార్టీ ఆఫీస్కి వెళ్తే ఒక్కళ్ళేరు పారిపోయారు అందరూ. అంటే నీ మీద దాడి చేసే వ్యక్తులతో నువ్వు ఎలా పెట్టుకుంటావు? నాకు భయం లేదు. నాకు ఎందుకు భయం ఉండదంటే, నేను అన్ని సిద్ధపడిపోయి వచ్చాను పాలిటిక్స్కి. యూ హ్యావ్ టు బీ లైక్ అన్ ఇంటలెక్చువల్ వారియర్. మీరు యుద్ధ కళలు సరిపోదు, చాలా మేధస్సుతో కూడిన యుద్ధ విద్య తెలిసిన వాళ్ళు ఉండాలి. అందుకని ఎప్పుడు రాజ్యాంగం మనల్ని ఎంపవర్ చేసింది, సాధికారత ఇచ్చింది మనకి, నీ హక్కులు ఇవి. భారతీయత అంటే పాస్పోర్ట్కో డ్రైవింగ్ లైసెన్స్కో కాదు, ఇట్స్ అవర్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ అవర్ డెమోక్రసీ. ఎవరు ఓట్లేస్తారు వెళ్ళి? ఏమైపోయింది రాను? ఎందుకు ఇప్పుడు మనం ఈరోజు మొన్న నాకు అనిపించింది వైజాగ్ ఇన్సిడెంట్ తర్వాత పోలీసుని చూస్తే నిజంగా చాలా బాధేసింది. అధికారులు వచ్చి ఇట్లా మాట్లాడుతుంటే నేను వచ్చి ఆయన చొక్కా పట్టుకోవాలి, అది వాళ్ళ కోరిక. చొక్కా పట్టుకుంటే అప్పుడు కూర్చోబెట్టి మన జనాలు కలిసిపోయిన ఈ వైసీపీ గూండాలందరూ కలిసి గొడవ చేయడానికి, ఇది వాళ్ళ ప్లాన్. ఈ చిల్లర ప్లాన్లు మేము ఎన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నారా బాబు, ఇది కొత్త అండి మాకు.